ఈ సిరీస్ ని వీడియో రికార్డింగ్ లా వ్యక్తుల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని కూసా మునుసామి వీరప్ప జీవిత చరిత్రని చూపించాలని నిర్మాత ప్రయత్నించారు. ఇందులో పాల్గొన్న వారు బాధితులు, నిపుణులు, చరిత్రకారులు మరియు యాంకర్లు. వాళ్ల వ్యతిరేకత అభిప్రాయాలు మాత్రమే ఇందులో పొందుపరచడమైనది. అవి కోర్టు నిర్ణయాలకి లోబడి కానీ, నిర్ధారించినవి కానీ, జీల్ జీఫై వ్యవస్థ ద్వారా అంగీకరించబడినవి కావు. ఇందులో చూపించబడిన వ్యాఖ్యలు జీల్ జీఫై ఆదరించలేదు, అంగీకరించబడలేదు. ఇందులో చూపించిన వాటిని వాస్తవాలుగా క్లెయిమ్ చేయడం లేదు. ఈ సిరీస్ ద్వారా చనిపోయిన లేదా ప్రాణాలతో ఉన్న ఒకరి గురించి గాని సమాజం, జాతి, మతం, వర్గం, ప్రదేశం, కులం, నమ్మకం, లింగ భేదాలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ వ్యవస్థల సెంటిమెంట్ ని, వారిని పొగడ్డమో మనోభావాలని దెబ్బతీయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. జీల్ జీఫై ఇందులో చూపించిన సంఘటనలకి, వ్యాఖ్యలకి ఏమాత్రం సంబంధం లేదు మరి ఎటువంటి బాధ్యత వహించదు. ఇందులో చూపించిన అంశాలు పరిణతి చెందిన విషయాలు. బాధింపబడ్డ వాళ్ళపై చూపించిన గ్రాఫిక్ చిత్రాలు వాన్ ములాని ఈ సిరీస్ లో తెలియజేశారు. ఇది యుక్త వయసుకి రాని వారికి మరియు సెన్సిటివ్ ప్రేక్షకులకు వర్తించదు, కాబట్టి ఇది చూడడం ప్రతి ఒక్కరి సొంత నిర్ణయం. ఇందులో ఎలాంటి మృగాలను హింసించడం లేదు. దీని షూటింగ్ జరిగే సమయంలో చిన్నపిల్లల్ని హింసించడం, హాని కలిగించడం ఇలాంటివేవీ జరగలేదు. విడిగా ఒక వ్యక్తి వెలిబుచ్చిన సొంత అభిప్రాయాలకి జీల్ జీఫై ఎలాంటి బాధ్యత వహించదు. నమస్కారం అయ్యా. వీరప్పని మీకు సవాలు విసురుతున్నట్టుగా బ్యానర్లు కట్టాడయ్యా. లోకల్ పెట్రోల్ వాళ్ళు వాటిని రిమూవ్ చేశారయ్యా. వీరప్పని జరిపిన దాడిలో 22 మంది దారుణంగా మరణించారు. చనిపోయిన వారి శరీర అవయవాలు ఆ ప్రదేశంలో చల్లాచెదురుగా పడి ఉన్నట్టు మాకు సమాచారం అందింది. బాధితులను చూడడానికి ముఖ్యమంత్రి గారు మేటూరుకి వస్తున్నారు. This is the deadliest explosive attack on uniformed personnel in the history of our country. తొంభైలో 89-90లో వీరప్పన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది జూన్ 9 అది నేను మర్చిపోలేదు. ఆ న్యూస్ మొదటిసారి చేశాం కదా. తర్వాత దినపత్రికలో చూశారంటే ఈరోజు వీరప్పన్ ఈ గ్రామానికి వచ్చాడు, అది ఈరోజు ఆ గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాడు. రోజు ఏవో కథలు రాస్తూనే ఉన్నారు. వీరప్పన్ గురించి ఎవరు రాస్తే ఏముంది, ఎవరు చదువుతారు, వీరప్పన్ చదువుతాడా ఏంటి? అందుకని వీరప్పని గురించి ఏదైనా రాయొచ్చు. వాళ్ల దగ్గర లెక్క కూడా ఉంది, 187 మందిని ఆయన చంపేశారని. దాదాపు 2000 ఏనుగుల్ని చంపుంటారు, 11 కోట్ల విలువైన ఏనుగు దంతాల్ని దొంగిలించారని వాళ్ళ దగ్గర ఒక లెక్క కూడా ఉంది. పోలీసులు ఒక ఫోటోని 1986-87లో రిలీజ్ చేశారు. వీరప్పని ఇలా నిల్చొని ఉన్నట్లుగా, మీసాలు ఇంతవరకు ఉన్నట్టుగా, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంతే.
పోలీసులు ఈ ఒక్క ఫోటోయే దేనికన్నా ఇస్తారు. చూస్తే టీబీ పేషెంట్లా ఉన్నాడు, వీడేలాగయ్యా మనుషులను చంపుతున్నాడు. ముందు ఆ ఏరియాలో ఉన్న రిపోర్టర్స్ అందరినీ రమ్మని చెప్పి, అసలు ఇలాంటి వాడు ఉన్నాడా, వీడే చేస్తున్నాడా, లేదా వీడి పేరుతో ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తున్నారా? ఆ కాలంలో మీ సమీపంలోనే కదా వీరప్పనున్నారు, అది మీ ఏరియానే కదా, కాస్త ప్రయత్నించి ముందుకు సాగండి అని ఎడిటర్ చెప్పారు. మేము కూడా దాని మీద దృష్టి పెట్టాం చూడటానికి. అప్పుడే నాకు ఒక సమాచారం అందింది. అప్పుడు వీరప్పను కలుసుకోవడానికి నక్కెరన్ టీంలో కొంతమంది అడవిలోకి వెళ్ళాం. అప్పుడు మా ముందు వీరప్పను ఉన్నాడు. అది చూడగానే మాకెందుకో చాలా ఆశ్చర్యం కలిగింది. 1991 తర్వాతే కదా ఈడీఎంకే పార్టీ జయలలిత నాయకత్వంలో పవర్లోకి వచ్చింది. అప్పుడు మన ఫారెస్ట్ మినిస్టర్ సెంగోటయన్ శాసనసభలో ఇలా అన్నారు, ఏంటంటే వీరప్పన్ మన తమిళనాడులో లేడు, ఆంధ్ర కర్ణాటక ఫారెస్ట్లో ఉన్నాడు అని. ఆ తర్వాత 10-15 రోజులకి ఓ 15-20 మందిని బాంబులు పెట్టి బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. ఒకటో తారీఖు సెంగోటయ్య చెప్పింది నిజమే అయితే 22 మందిని చంపింది వీరప్పన్ అయ్యుండడు. మళ్ళీ అంటున్నా వీరప్పన్ చంపింది నిజమే అయితే 1 అని చెప్పింది అబద్ధమే కదా. చివరి రోజు మేము ఫోటోలు తీసుకున్నాం. గోవిందన్ అర్జునన్ చాలా కంగారుగా వచ్చారు. సరే ఇంతటితో చాలు, ఇంతవరకు తీసినవి చాలు, మాకు చాలా అర్జెంటు పనుంది, మేము వెళ్తున్నాం అని చెప్పారు. ఆ తరువాత రోజే మందు పాత్రకు బలయ్యి 20-28 మంది చనిపోయారని సమాచారం అందింది. ఆ తర్వాతే మాకు అర్థమైంది, ఏదో చాలా అర్జెంటు పని ఉందన్నారే, అది ఇదే అయ్యి ఉంటుందేమోనని. దట్ మేడ్ తమిళనాడు పోలీస్ టు డిసైడ్ దట్ ఇట్ షుడ్ నాట్ టాలరేట్ దిస్ మ్యాన్ ఎనీమోర్. అప్పుడే ఆ పరిస్థితుల్లోనే వీరప్పన్ అనబడే ఆ వ్యక్తి యొక్క ఫోటో, అదే మొట్టమొదటి ఫోటో, నక్కిరన్లో ప్రింట్ అయ్యింది. అంటే అది ఒకడు ఇంత చేస్తున్నాడంటే స్థాయి వాడి రూపంలో ఉండడం నేను చూశాను. ఇప్పుడు ఇది చేసిన వాడు చూడ్డానికి టీబీ పేషెంట్లా ఉన్నాడు, అసలు వీడెలా ఇన్ని చేస్తున్నాడు అని అడిగాను. వాణ్ణి నేను ఆ తుపాకీతో చూశాక ఎంతో జబర్దస్తుగా మొదటిసారి ఆ రాయి దగ్గర కూర్చున్న స్టిల్ సార్, అది చూసిన వెంటనే నిజమే, దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ ఒక హంతకుణ్ణి వీరుడు అనకూడదు, కానీ వీరుడు చెప్పాలంటే ఒక నార్మల్ క్రిమినల్ కాదు ఆయన. ఆయన ఒక గ్యాంగ్స్టర్ విత్ సమ్ ఆర్గనైజింగ్ టాలెంట్. ఆ కాలఘట్టంలో అతనేమో ఆంధ్రాలో మొదలుపెట్టాడు అంటే వాలయార్ దాకా 1,000 కిలోమీటర్ల వరకు అతనికి అంతా తెలుసు. అక్కడ ఉన్న ప్రజలు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అతను ఇన్ఫార్మర్స్ అందరినీ బెదిరించాడు. జీప్లో వెళ్ళిన ఒక వ్యక్తిని ఎందుకురా పోలీస్ జీప్లో వెళ్ళావని అతన్ని కాల్ చేశాడు. పోలీసుల మీద వీరప్పన్ దాడి చేయడం ప్రజలకి చాలా అనుకూలంగా మారింది. మనం ఎలాగో దాడి చేయలేం, పోలీసుల మీద దాడి చేస్తే ఊరుకుంటారా వాళ్ళు, కానీ వీరప్పన్ దాడి చేస్తే ఎవరు అడుగుతారు? కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ డినైడ్ వీరప్పన్స్ డిమాండ్ ఓవర్ ద కావేరీ వాటర్ ఇష్యూ. అది ఒక మిస్టరీ, చెప్పాలంటే ఆయన ఎగ్జిస్టెన్సే చాలా విచిత్రమైన విషయం. ఫియర్, పోలీసు వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయడం కుదరదు. అప్పుడు అతను చాలా అప్పర్ హ్యాండ్లో ఉన్న వ్యక్తి, లేకపోతే ఒక పెద్ద అధికారి తల నరకడం కుదురుతుందా? అతనికి ఎంత ధైర్యం ఉంటుంది? ఇంచుమించు 132 మందిని పెద్ద పెద్ద ఆఫీసర్స్ని కలిపి హత్య చేశాడు. షూట్ చేశారు, పోలీస్ అధికారులని షూట్ చేశారు, నేను ఒప్పుకుంటాను షూట్ చేశారు. నా కూతుర్ని టచ్ చేసావు, షూట్ చేశాను. ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా సరే ఆ పని చేసి తీరుతారు. India's most wanted man Kusa Muniswamy Veerappan is still holding captive one of the country's most loved actors. Raj Kumar has starred in 210 films. ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుండి హెలికాప్టర్స్ని కూడా తెప్పించారు. దాదాపు అడవిలో 19 సెంటర్స్ని గుర్తుపెట్టి ఆ చోట్ల అక్కడ
police force was deployed. Actor Raj Kumar lies somewhere in these hills, and his captor remains as elusive as ever. ఆయన హీరో కాదు, ఆయన రాబిన్ హుడ్ కాదు, క్రిమినల్ మాత్రమే. చాలా ష్రూడ్ గ్యాంగ్స్టర్, ధైర్యమైన ఒక గ్యాంగ్స్టర్, రూత్లెస్ అండ్ క్రూవెల్. వి కెనాట్ గ్రేడ్ హిమ్ యాజ్ ఎ వెరీ నార్మల్ హీరో. గొప్ప వ్యక్తి, లీడర్షిప్ స్కిల్స్ ఉందని అలా చెప్పలేము. అతను ఒక చీట్. వీరప్పన్ గురించి పోలీస్ ఒక స్టోరీ, ఇప్పుడు వచ్చిన కథలన్నిటినీ చూసారంటే వీరప్పన్ గురించి పోలీసులు ఏం రాశారో ఆ స్టోరీనే అందరూ చెప్పుకున్నారు. కానీ వీరప్పన్ స్వయంగా చెప్పిన కథను మనం వినాలి కదా. அதாவது என்னுடைய நாட்டு மக்களுக்கு, அதாவது என்னுடைய தாய்மார்கள், என்னுடைய சகோதரர்கள், பெரியோர்கள் சிறியோர்கள் எல்லாருக்கும் கேட்கும்படி, நீங்கள் இதை பார்க்கும்படி நான் பேசுகிறேன். இதில் என்ன கருத்துக்கள் இருக்குது அப்படின்னு சொல்லி நாட்டு மக்களெல்லாம் கூர்ந்து பாருங்கள். ஆனால் தப்பு என்னதா இல்லை அரசாங்கத்து தப்பா அதை வந்து புரிஞ்சுக்காங்க நீங்கள். என்ன, நான் நல்லபடியாக பேசுகிறேன். என்ன நடந்ததுன்னு என்னுடைய வாழ்க்கை வரலாறு அப்படி எடுத்து சொல்கிறேன். சின்ன வயசில் இருந்த நான் எப்படி மனிதனானேன், 50 வருஷத்தினுடைய அனுபவத்தை நான் சொல்கிறேன். ஆ, வணக்கம் எல்லா, அதாவது நாட்டு மக்களுக்கு நான் வணக்கம். கடவுளே, ம், ஆண்டவா, முருகா, தெய்வமே, నమస్కారం. నేను విద్యా వీరప్పన్, మా నాన్నగారు వీరప్పన్. నేను పుట్టింది ఎక్కడంటే పోలీస్ కస్టడీలో ధర్మపురి అనే ఊర్లో పుట్టాను. అమ్మ బామ్మ నన్ను చూసుకునేవారు. తర్వాత హఠాత్తుగా ఒకరోజు నాన్న అమ్మని తీసుకువెళ్ళిపోయారు, చిన్నపిల్లగా నన్ను వదిలేసి. తర్వాత బామ్మ దగ్గరే నేను పెరిగాను. ఎందుకంటే అందరిళ్లల్లోనూ నన్ను వాళ్ళ సొంత కూతురులాగే పెంచారు. వాళ్ల ఊరి ప్రిన్సెస్ని ఎలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో అలాగా ప్రతి విషయంలోనూ నన్ను ముందు ఉంచి వాళ్ళేంటి బిడ్డగా అనుకుని నన్ను చూసుకున్నారు. ఏ కొట్టుకు వెళ్ళి ఏ వస్తువు తీసుకున్నా నన్ను డబ్బులు అడిగేవారు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడే నేను మా నాన్న మీద వీళ్ళు ఎంత అభిమానాన్ని పెంచుకున్నారో తెలిసిన క్షణం అది. నాకు బాగా ఊహ వచ్చే వరకు మా నాన్న అలా ఉంటారా ఇలా ఉంటారా అని ఊహించుకునేదాన్ని. ఇంత గొప్పగా మా నాన్న గురించి మాట్లాడుతున్నారని అనుకునేదాన్ని. మా నాన్నగారిని నేను మొదటిసారి చూసింది నకీరన్ అంకుల్ మా నాన్నగారిని మొట్టమొదటిసారి ఆయన టీంతో కలిసి తీసిన వీడియోని 1996లో టెలికాస్ట్ చేశారు. ఆ ఊర్లో పంచాయతీ ఎలా అంటే ఒక పంచాయతీకి ఒక టీవీ ఉండేది. ఆ టీవీనే ఊరు మొత్తం వచ్చి చూస్తారు. సో అప్పుడు మా విలేజ్లో లేదు. మేము క్రాస్ అంటే రివర్ని క్రాస్ చేసి
పక్క విలేజ్కి వెళ్ళి చూసి రావాలి రాత్రిపూట. సో విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నన్ను తీసుకువెళ్ళి టీవీలో చూపిస్తున్నారు. అదిగో ఆయనే మీ నాన్నగారని. పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకుని అందరితోనూ కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో అప్పుడే ఫస్ట్ టైం మా నాన్నగారిని నేను చూశాను. ஒரு எதிரிய ஒளிச்சுக்கிட்டதுக்கு மட்டும் போய் பேசுவேன். என்ன அழிக்கிறது பல்லாயிரக்கணக்கான பொய்யை பேசுவாங்க. அதுக்கு மேல நான் எத்தனையோ நாடகம் போட்டு அவங்களை ஒழிச்சுக்கிட்டுவேன். இது என்னுடைய சிந்தியில் உண்டு. ஆனா ஒரு உண்மையான ஒரு பொது மனுஷனுக்கு என் உயிரியே கொடுத்து காப்பாத்துவேன். இது ரெண்டும் என்கிட்ட உண்டு. இது என்னைக்குமே என்னுடைய நெஞ்சில குடிக்கொண்டிருக்கும். உண்மையான வார்த்தை இப்போ நான் சொல்கிறது, இதில் ஒன்றும் பொய் கிடையாது. அரசியல்வாதிகள் மாதிரி மேடையில் ஏறி உன்னை காப்பாற்றினேன், உங்களுக்கு அதை பண்ணுறேன் இதை பண்ணுறேன்னு சொல்லிவிட்டு நாடகம் போட்டுவிட்டு கடைசியில் ஆட்சிக்கு வந்த உடனே உடனே அவங்க சம்பாதிக்கிறதுக்கு போயிடுவாங்க. அப்புறம் அவங்களுடைய குடும்பம் அவங்க தான் சம்பாதிக்கணுங்கிறதுக்கு போயிடுவாங்க. ஆனால் வந்து மக்களுக்கு எதுவும் செய்ய மாட்டாங்க. அப்படி வீரப்பன் நான் அல்ல, சொன்னத்தை காப்பாற்றக்கூடிய வீரப்பன் நான். ஏன்னா வீரத்தையை காப்பாற்றுவேன். அது வீரத்தையும் இந்த நிலநாட்டில் இந்த பூமியிலேயே வீரத்தையும் விதைக்குவேன். வேறுபட்டாள் நான் கோடை கிடையாது. அதாவது இப்ப எல்லாமே நான் எடுத்து சொல்றேன், நல்ல விவரமா கேளுங்க. எங்களுக்கு ஒரு வில்லேஜ் செங்கப்பாடிங்கிற ஒரு கிராமம் பாலாத்துக்கு பக்கம், அதாவது காவேரி ஆத்து கரையிலேயே இருக்குது. கர்நாடகா ஸ்டேட்ல உள்ள இருக்கிறாங்க. நாங்க சொல்ல போனா நாங்க கர்நாடகாரனுங்க. உண்மையான தமிழன் தான். குடுப்பன கொள்ளன எல்லாம் எங்களுக்கு தமிழ் தான், தமிழனம் தான், தமிழ் ரத்னம் தான். இருந்தாலும் வந்து கர்நாடகா எல்லையில் நாங்க குடியிருக்கிறேங்க. எங்களுக்கு ஒரு 10 ஏக்கரா பூமி, எங்க பாட்டை சம்பாரிச்சது பரம்பரை சொத்து. அது எங்க சித்தப்பன் எங்க அப்பன் ரெண்டு பேரு அண்ணன் தம்பிங்க. அதில் அவங்களுக்கு 5 ஏக்கரா போடுச்சு, எங்களுக்கு 5 ஏக்கரா. அது வந்து கொஞ்சம் மேட்டுக்காடு, ஒரு வரக்கிணறு. ரொம்ப எல்லாம் விளையாது, என்னமோ அப்படி விரைப்பாங்க. கொஞ்சம் நெஞ்சு விளையாது. அப்படி படிப்பு கிடையாது, நான் படிக்கல. ஏதோ சுமார் பின்னாடி ஏதோ அப்படி காட்டுக்குள்ள வந்து படித்தேன் நான். படிப்பு இல்லாமல் என்னடா பண்ற, கண்ணு வெளிச்சம் இல்லையே அப்படின்ட்டு படித்தேன். தாய்மொழி தமிழ் படித்தேன். ஆ, அதுக்கு முன்னெல்லாம் எங்கள் குடும்பத்தில் என்னை படிக்க வைக்கிறதுக்கு கூட அவங்களுக்கு வாய்ப்பு கிடையாது. புருஷ் எதுவுமே கிடையாது. ரொம்ப குடும்ப காலம், அதாவது சில நாள் பட்டினி. வீரப்பன் நான்னா கோசி முனுசாமி, வாழ் அம்மேமோ பொண்ணு தாய், அவடி சந்தானம் 5 குரு. అందులో పెద్ద అయిన మాదియన్, వీరప్పన్, అర్జునన్, ఆడపిల్లలు మునియమ్మ, మారియమ్మ, వీళ్ళైదుగురు ఆ కుటుంబ సభ్యులు. మా ఇద్దరిది ఒకే వయసే, నాకన్నా 1 సంవత్సరం పెద్దోడు వీరప్పన్. అడవికి అటువైపు వాళ్ళు ఉండేవారు, ఇటువైపు మేము ఉండేవాళ్ళము. వాళ్ళు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటారు. అందరూ ఎప్పుడూ కలిసి బాగా ఆడుకొని, అదిగో ఆ అడవిలో అక్కడే ఆడుకొని అక్కడే పడుకునేవారు. తర్వాత లేచి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. వీరప్పన్ చిన్నప్పుడు మా ఇంట్లోనే ఆడుకునేవాడు. పైన వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు. అందరూ కొత్త కొత్త అని పిలిచేవాళ్ళం. అలా మట్టిలో ఆడుకొని మట్టిలో పొర్లుతూ ఉండేవారు. అందుకే మేము కొత్త కొత్త అని పిలుస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కూడా ఆడు పెద్ద లాభేం కాదండి. బాగా పీలగా సన్నగా ఉండేవాడు. సన్నగా పీలగా ఉంటూ ఆకులు అలములు దొరికినవి పీక్కొని తింటూ ఉండేవాడు. ఏ ఆకులు దొరికితే ఆకులు పీక్కొని తింటూ ఉండేవాడు. ఏది పడితే తినక చనిపోతావని చెప్పేదాన్ని. నాకేమవ్వదు, నేనేం చనిపోను అని ఆట పట్టిస్తూ ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళండి బాబు. తినడానికి కూడా తిండుండేది కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళమ్మ చాలా తెలివైందండి. అదేనయ్యా వీరప్పన అమ్మ. అందరితోనూ తను చాలా మంచిగా మాట్లాడేదండి. తను సంపాదించినప్పుడు కుటుంబంలో అందరూ తృప్తిగా తినేవాళ్ళండి, లేకపోతే పస్తులండి. ఎక్కడైనా కాపాత్రితే ఎంగ అప్పుడు అమ్మలో పడుబాటు పట్టాంగ. ரொம்ப கதாவது ஒரு ஆணை குட்டி குட்டிக்கிட்டு எப்படிலாம் வளர்த்திக்கிட்டு திரிச்சோ அப்படிலாம் எங்களை பாடுபட்டு வளர்த்தினாங்க. நான் ஒரு சுமார ஆணை, எனக்கு மாடு மேய்க்க போட்டாங்க. நான் மாடு மேய்ப்பேன். நான் சின்ன வயசுல மாடு தான் மேய்ப்பேன். என்னுடைய அனுபவம் அது கூலி மாடு, அதாவது அது எங்களுக்கு கிடையாது. ஒரு கூலிக்கு மேய்க்கணும். ఆవులన్నింటినీ జాగ్రత్తగా మేతకు తీసుకెళ్ళి పొద్దుగాలకి తీసుకొచ్చేవాడండి. ఏమి ఇచ్చినా తినేవాడండి. ఈ మంచం కింద దొర్లుకుంటూ గోను సంచిలోకి వెళ్ళి
తలకాయ బయటపెట్టి పాటలు పాడేవాడండి. మాడు కాటుకోళ్ళం మేషన్లా కాటు అనుభవం పూరా అని తెలియదు. அப்படி இருந்தாலும் எனக்கு வேட்டமான தான் குறி. எங்கள் அப்பன் தொழில் ஏதாவது எங்கள் பாட்டன் தொழிலாது எங்கள் அப்பன் தொழிலாது பின்னாடி அடுத்தாப்படி எங்களுக்கு குறியே அதுதான். அது வழியே தான் எங்களுக்கு ஆசையே வேட்டையாடணும் வேட்டைப்படணும் அப்படின்ட்டு அப்பனே எங்களை கூட கூட்டிட்டு போவோம் கையாள வேட்டைக்கு. அப்ப எப்படிலாம் சொல்றாங்க அப்படின்னு பார்ப்பேன், எப்படிலாம் துப்பாக்கி லோடு பண்றான்னு பார்ப்பேன். இப்படிலாம் பழகணுங்க, அதனால தான் எனக்கு இந்த வேட்டான போக வந்தது. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన ప్రజలు వాళ్ళ జీవనాధారం ఏంటంటే మొత్తం ఆ కొండ ప్రాంతానికే చెందుంటుంది. ఎక్కువగా కట్టెలేరుకోవడానికి వెళుతుంటారు, గొర్రెలు ఆవులు మెప్పుకోవడానికి వెళుతుంటారు. ఆ తర్వాత అడవుల్లో కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి కదా, వాటి కోసం అడవిలోకి వెళుతూ ఉంటారు. వనాన్ని రక్షించడం అనే పేరుతో ఆ వనంలో జీవించే జాతుల యొక్క హక్కుల్ని హరించేది మాత్రం ఈ ఫారెస్ట్ యాక్టే. ఆ ఫారెస్ట్ యాక్టు ప్రజల కోసమే కానీ ప్రజలు ఎప్పుడూ ఆ యాక్ట్ని మీరలేదు. అటవీ అధికారులు ఈ వస్తువులన్నీ ప్రభుత్వానికి చెందినవి, వీటిని తీసుకెళ్లకూడదు అని చట్టం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి, నేను జీవనాధారం కోసమే కదా ఇవన్నీ తీసుకెళ్తున్నాను, వీటిని తీసుకెళ్ళి నేను అమ్ముకునే మిద్దెల మేడలు కడతానా ఏంటి? నేను అడవి నమ్ముకొని ఉంటున్నాను, అడవి కూడా నన్ను నమ్ముకొని ఉంటుంది. అలాగే ఈ వస్తువులు నేను తీసుకెళ్ళకపోయినా అవి రాలిపోయి పాడైపోతూనే ఉంటాయి కదా, వాటిని నమ్ముకొని నేను ఆ కుటుంబాన్ని పోషించుకుంటాను అన్నప్పుడు లేదు ఇది ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికి చెందింది అని దబాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఒక అధికారి కదా. వేటాడడం అనేది వాళ్ళ వంశ పారంపర్య వృత్తి. వేటాడడం ఎప్పుడైతే బహిష్కరించారో ఇక ఆ తర్వాత నుంచి ఆదిమవాసుల ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. రక్తహీనత అయినా సరే వేరే రోగమైనా సరే వేటకు వెళ్లేంత వరకు వారికి ఆరోగ్యవంతమైన జీవితం గడిచింది. వాళ్ళ నాన్న ఆ కాలంలో వేటాడితేనే వాళ్ళకి భోజనం. వాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఇక్కడికి వచ్చి ఒకరోజు ఉంటారు. వాళ్ళ ఆయన మృగల్లాగా శబ్దాలు చేసేవాడు, అట్టాగే సెట్ ఎక్కి మృగల్లాగా అరిచేవాడు. ఆయన ఏటకెళ్ళి చంపిన జంతువుల్ని ఈరప్పని తీసుకొచ్చేవాడు. ఒకప్పుడు అలాగే వాళ్ళు బతికేవాళ్ళు. ఎందుకాక వేటయ్యారు, వేటయ్యలి భయంకరారు, ఇంక కుటుంబమూ పడకెడుతుకు ఎంగ్ వలి ఇల్లే. అదావు సొల్ల పోనా పన్నీ అదావు వన్నీ పడయాచ్చింది సొల్లునో. ఆనా నాకు ఒక వేట పర్వతం కాట్టు వేట పర్వతం ఏనాంగ ஏன்னா எங்களுக்கு எங்க அந்த நிலம ஆகிப்போச்சு. எங்களுக்கு அதாவது எந்த அரசாங்கம் வந்து உதவி செய்து எந்த அரசியல்வாதி உதவி செய்யறா, யார் உதவி செய்யறா, எதுவுமே கிடையாது. சரிட்டு இப்படியே இருந்தங்க, இப்படியே இருந்து கொஞ்சம் விடத்தரமான கொஞ்சம் பெருசாக பின்னாடி துப்பாக்கி எடுத்து சுமார் 13 வருஷம் அப்படிங்கலாம் துப்பாக்கி எடுத்துட்டேன். 14 வயசுல பயங்கரமான வேட்டக்காரி. అది ఎంత దూరమైనా సరే తను గురి పెట్టి కొడితే పడాల్సిందే.
మిగిలిన వాళ్ళ గురు కూడా తప్పచ్చాము, కానీ ఈడు గురు మాత్రం తప్పేదే కాదు. சினிமாவில் நடிக்கிறாங்கன்னா அவளுக்கு சின்ன வயசுல அந்த ஆர்வம், அதாவது வண்டியில வந்து டிரைவரா போறான்னா அவளுக்கு சின்ன வயசுல அந்த ஆர்வம், படிப்பில் முன்னேறான்னா அவளுக்கு அந்த ஆர்வம். எனக்கு ஒரு இந்த ஆர்வம் கடவுள் கொடுத்துருச்சு. என்ன என்ன செய்யட்டும், வேட்டாடம்லோ చాలా గొప్పవాడే, అందులో ఏ సందేహం లేదు. గురి పెట్టి కాల్చడంలో అతను చాలా గొప్ప కిల్లాడి. నా చిన్న వయసులో అతను మా నాన్నతో కలిసి వేటకెళ్ళేవాడు. అప్పుడు జింకిని వేటాడేవారు. ఎప్పుడూ ఇద్దరు కలిసే ఉంటారు. ఇద్దరంటే ఇంకా గుంపుగా వెళ్తారు అంతే. ఆ టైంలో ప్రతి ఒక్కరూ వేటకెళ్ళేవారే కదా, ఇప్పుడు వాటిని హింసిస్తేనే కేసు పెట్టేస్తున్నారు. நிதிமன்றத்தில் உட்காந்து தப்புக்கு தண்டனை கொடுக்குறான் பாரு நிதிபதி, அவனே கார் எடுத்துட்டு வரான். நானே கர்ணால பார்த்தேன், இந்த நாட்டு மக்களுக்கும் தெரியும். ஏன்னா துப்பாக்கியோட லைசன்ஸ் துப்பாக்கி தான் வந்ததுலாம் எடுத்துட்டு வர்றான். அங்க ரேஞ்சிலும் கூட வர்றான், அந்த காட்டு அந்த ரேஞ்சுக்குள்ள ரேஞ்சிலும் கூட வர்றான். டிஎப்ப வரைக்கும் வர்றான். ஏன்னா பெட்டி பெட்டியா விசுக்கி பிராந்தி எல்லாம் வாங்கிட்டு வர்றாங்க. நைட் விடுறாங்க, நாலு மூணு மானம் அடிக்கிறாங்க, புள்ளி மானம் கடமானம் அடிக்கிறாங்க, சாப்பிட்றாங்க, மஜா பண்றாங்க, வீட்டுக்கு எடுத்துட்டு போறாங்க. அவங்கெல்லாம் ஆபீசர், அவங்கெல்லாம் அவங்க செய்யற தப்பு கிடையாது. ஏன்னா தப்பு இல்லை, ஐயோ ஐயோ அவர் ஜட்ஜி, அவர் செஞ்சது தப்பு இல்லை. ஆனால் நம்ம மாதிரி வீரப்ப முன்னாடி ஒரு பைத்தியக்காரன் ஏதாவது வயிற்றுக்கு இல்லாமல் ஏதாவது சாப்பிட்றதுக்காக அடித்து சாப்பிட்டா அது பெரிய தப்பு உலகத்தில், அதெல்லாம் அப்படி அடிக்கூடாது, அதில் பாவம் வரும். ஆனால் அவங்க அடித்தா பாவம் வர, அதை எப்படி இருக்கட்டும். ஃபாரஸ்ட் அதிகாரில சகாயంతో ఫారెస్ట్లోకి ఎవరైనా సరే వెళ్ళగలం. ఫారెస్ట్ లోపలికి ఎవరైనా ఎంట్రీ అవ్వాలి అంటేనే ఫారెస్ట్ యాక్ట్లో సెక్షన్ 7 ప్రకారం అది నేరం అవుతుంది. వన్స్ యూ ఎంటర్ ద ఫారెస్ట్ వితౌట్ పర్మిషన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ద ఫారెస్ట్ యాక్ట్. కానీ వీళ్ళందరూ వెళ్ళడం అనేది అధికారులు లెక్కలోకి రారు. బీరప్పన్ అనేవాడు అడవిలో ఉన్నాడు అని తెలిసేంత వరకు ఇది జరిగింది. చాలామంది పలుకుబడి ఉన్న పెద్దవాళ్ళు వేటాడడం అనేది ఒక టైంపాస్గా భావించేవారు. వాళ్ళకి వేటాడడానికి అనుమతిచ్చింది ఫారెస్ట్ అధికారులే. చాలా గ్రామాల్లో వాళ్ల పేర్లు చెప్పడం సమంజసం కాదు. ఎన్నో గ్రామాల్లో ఉన్న చాలామంది పెద్ద మనుషులు పై అధికారుల ప్రోత్సాహంతో అడవిలోకి వెళ్ళి వేటాడిన వాళ్లే. వీరప్పను సాధారణమైన మనిషే, ఇతను వచ్చాకే కాస్త పెద్దోడైపోయాడు. ఏనుగుదం తలకొండం అటువంటి పనులే చేసేవాడు. அவர் ஒரு வகையில் எனக்கு மாமாவுது. இப்படி நான் காட்டில் போயிட்டு இருக்கல, அவர் வந்தார், அப்புறம் சந்திச்சு பேசினாங்க. நானும் வரேன், எங்கள் மாமா ஆணடிக்கு வந்தி அப்படின்னேன். ஆமாம் மச்சான் அப்படின்னாரு. அவர் யார் வேணும், சின்ன பையனை கூட மச்சான்னு தான் சொல்லுவார், ரொம்ப மருகேறி கூப்பிடுவார். சரி, நான் எனக்கு ஒரு ஆர்வம், எப்படி மாமா ஆணடிக்கிறது பார்க்கலாம், எனக்கு ஆசையாக இருக்குது, நானும் கூட வரேன் அப்படின்னேன். நான் பாப்படா அவன் விட்டு போயிட்டு போகிறாரு. கூட்டி போய் அவர் சொன்னார், இந்தந்த இடத்துல அடித்தா ஆணை விடுவோம் அப்படின்னு சொன்னார். எந்த இடத்துல அடித்தா விடுவோம்னு சொன்னேன். பாரு மச்சா, அந்த அட்டிக்கு அதில் பிடிச்சி அதில் அடித்தா விழுந்து போயிடும். கரெக்டாக அந்த நெத்தி குழியில் பிடிச்சி அடித்தா விடுவோம். ரைஃபிளில் பாரு, நல்லா கரெக்டாக அந்த மென்னங்களை தேவைமுறை பிடிச்சி அடித்தா நல்ல ஏரியில் போய் கழிக்க விழுந்து போயிடும். இப்படி தான் அடி அடிக்கணும் அப்படின்னு சொன்னார். அப்படின்னா அவர் டபுள் பேர் ரைஃபிள், அதாவது 577, அதாவது 527 நம்பர் பெரிய ரைஃபிள் டபுள் பேரில் கொண்டு வந்தார். அப்புறம் கொடுத்தார் அடிக்க சொல்லி அடித்தேன். ஆமாம், செங்கப்பாடி பக்கத்தில் ராமதாளிங்கிற காட்டில், அதான் ஃபர்ஸ்ட் நான் அடிச்சுதான். ஆமாம், பாடி பாடி எடுத்து அடிச்சேன். வீடிக்கு மொதட்லோ அந்தா ஈ ஏனுகு தந்தால் குறிஞ்சி ஏமி அசல் தெலினே தெலிது. வீடிக்கு ரைஃபுலு அது இச்சேவாள் வீடு அடிவிக்கெல்லி அலா கொட்டுக்கொண்டு வச்சேவாடு அந்தே. தேவி கவுண்டர் பைக்கு ராவடானுக்கு காரணம் எவரண்டே அது வீரப்பனே.
మొదట ఆకలి కోసం వేటాడిన వీరప్పన్ తర్వాత డబ్బు కోసం వేటాడడం మొదలుపెట్టాడు. సెంగపాడి నుంచి ఫారెస్ట్ లోపలే సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏనుగును చంపి దంతాలు తీసుకుని నడుచుకుంటూ వచ్చేస్తా. 500, 1000 అంతా అప్పుడు చాలా పెద్ద డబ్బు. అప్పుడు ఏంటంటే ఈ ఆవులకి అది లాణం కొడతారు కదా, అది ఎలాగంటే ఆ తాడుని కట్టి అడుగున్నర ఆ భుజం మీద కట్టి తీసుకుని వెళ్తారు. ఆ విధంగా చేయడం నేను వీరప్పని అప్పుడే ఫస్ట్ టైం చూసా. అలాగే ఆ బస్సులో ఎక్కి కేరళ వరకు స్మగ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. அந்தகாசை சம்பாதிச்சும் நாட்டு மக்களுக்கு தான் நான் இது வரைக்கும் நான் தர்மமுடி கொடுத்தேன். அதிகமாக ஏதோ எங்களுக்கு சாப்பிட்றதுக்கு ஓரளவுக்கு வச்சுக்கோங்க, மீதி புற ஜனங்களுக்கு தான் கொடுப்பேன். ஆனால் என்னாட்ட எவ்வளோ பேர், ஆமாம் பேர் தான் வீரப்படுத்த தவறு ஆணையிட்டு ஆணையிடுறாங்கன்னு சொல்லி, ஆனால் பல லட்சக்கணக்கான பேர் ஆணை வேட்டக்காரன் எல்லாரும் என் பேரை சொல்லி பிழைச்சாங்க, இட்டாங்க, போனாங்க, வந்தாங்க. என்ன பேர் மட்டும் என்னது காலுஸ்தாரு தொருக்குத்தாய் తీసుకొచ్చి ఎక్కడైనా భవానీలోనో లేకపోతే ఇంకెక్కడైనా దానికంటూ కొంతమంది గ్రూపులుగా ఉంటారు కదా, అక్కడ ఇస్తారు, వాళ్ళు అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన ఒకతనే తీసుకున్నాడు, అతను ఒకతనే కాల్చాడు అనేదంతా కూడా ఏమీ లేదు. అటువంటివి చాలా జరిగాయి. இப்படிலாம் இருந்தது. அப்புறம் எவ்வளோ வேட்டையாடனா பாரஸ்டுக்காரங்களுக்கு ரஞ்சம் கொடுத்தேன், அதிகாரிகளுக்கு ஆஃபீஸர்களுக்கு போலீஸ் டிபார்ட்மெண்ட்டுக்கு ரஞ்சம் கொடுத்தேன். எல்லாமே இப்படிலாம் நடந்துகிட்டு வந்துட்டு இருந்தது. ஆனால் நான் நேரடியாக அவங்ககிட்ட போய் கலந்து பேச மாட்டேன், எங்கள் அண்ணன் பார்த்துக்குவாங்க, அதாவது டிபார்ட்மெண்ட் அங்கே அண்ணன் பார்த்துக்குவோம், அவங்க சரி கட்டுறதுக்கு காசு வாங்கிட்டு போயிடுவாங்க. நான் ரேஞ்சில் உன்னவன்னி கூட நூ கொட்டக்கூடாது, வேற எக்கடனா கொட்டுக்கோ, நாக்கு மாமூலு இச்சே தீஸ்கெல்போ. ஆனால் ஆஃபீஸர்களுக்கு கொடுத்தது நிஜம், அரசியல்வாதிகளுக்கு 5% நான் கொடுக்கல, அவங்க எங்கிட்ட வாங்கணும் ஓட்டு கேட்பாங்க, சப்போர்ட் பண்ண சொல்லி அதை நான் செஞ்சு விட்ருவேன். மக்களுக்கு சொன்னால் நான் யாருக்கு சொல்கிறேன்னா அவனுக்கு மட்டும்தான் ஓட்டு போடுவாங்க, ஆனால் அடுத்தவங்களுக்கு ஓட்டு போட மாட்டாங்க. குடும்ப கொடுவலைனா சரி வீரப்பன் தகருக்கு வெளி செப்படம், அலகே ஊர்ல ஏதனா சமஸ்ய வச்சனா கூட வீரப்பனுக்கு வெளி செப்படம், ரானு ரானு சுட்டுப்பக்கல கிராமாலுக்கு ஒரு நாயகுடை அய்பாயடு வீரப்பன். అలా అవడం వల్ల పంచాయతీ ఎలక్షన్ జరిగినా లేక ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా ఆ టైంలో వీరప్పని ఏదైనా ఒక మాట చెప్తే ప్రజలందరూ వింటారు అన్నది 90 ప్రాంతంలో ఉండేది. పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతున్న కొల్లేగల్, హానూర్ ఇంకా చుట్టుపక్కల గ్రామాన్ని కంట్రోల్ చేసేవారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే రాజుగౌడకి చాలా క్లోజ్, రాజుగౌడకి సపోర్ట్గా ఆయన క్యాంపెయిన్ చేసేవారు. వీరప్పన్ వీళ్ళకి ఓటు వేయండి, గెలిపించండి అని ఊళ్ళో ఎవరికో ఒకరికి చెప్తూ ఉంటాడు. ప్రచారం లాంటివి ఏమి చేయడు, వెళ్ళే వాళ్ళు చెప్తాడు అంతే. ఇంత రాజీ గౌడన్ చెల్లి పొరతరుగురా, రాజీ గౌడ, రాజీ గౌడ, ఆమా రాజీ గౌడ, కొంచెం హెల్ప్ పంపా నమ్మకు వీరప్ప కాంగ్రెస్కి తందారు,
கேட்டாபடி சரி ஆகட்டுங்க அப்படின்னு சொல்லி ஜனங்களுக்கெல்லாம் சொன்னேன். ராஜி கவுண்டர் கோட்டு போடுங்க அப்படின்னு சொன்னேன். சரி நீ சொன்ன சரி பணம் போடுறோம் மட்டும் போட்டாங்க. அந்த தடவை நிறைய போட்டாங்க. நம்ம கிராமம் மட்டும் இல்லை அந்த ஏரியாவில் எங்கேயுமே முடிஞ்ச அளவுக்கு சுற்று வட்டத்தில் போறாமல் சொன்னேன். அந்த தடவை அவர் தான் செய்யார். சரி அப்போ வந்து ஜனதாவில் வந்து யார் நிற்கிறாங்க? நாகண்ணே. அந்த தடவை வந்து அவன் தோற்று போயிட்டான்ல. அப்போ அவன் அப்போ இருந்த ஏமால ரொம்ப அவனுக்கு வயிற்றுச்சல் வந்துடுச்சு. இன்னும் இருக்கப்பட்ட அரசியல்வாதிகள்லாம் போய் சொன்னாங்க, நிறைய லீடர்ஸுங்கெல்லாம் போய் வீரப்பன் தான் இந்த வேலையை செஞ்சு விட்டான், இந்த மக்களுக்கெல்லாம் தரிசனத்தி போட்டான், இல்லைன்னா ராஜ்ய கொண்டு செவிக்க முடியாது, அவன் பண்ணின வேலை தான் அப்படின்னு நம்ம மேலே கொஞ்சம் வரத்தை அவங்களுக்கு. இதில் வந்து எங்களுக்கு உள்ளூரில் வந்து கொஞ்சம் தகராறு வந்துடுது. உள்ளூரில் அதாவது அவங்களும் எங்கள் ஜாதிக்கார பசங்க தான். அவனுங்க வந்து நாகண்ணன் கோஷ்டியில் இருந்தாங்க. వాళ్ళు ఏనుగుని వేటాడడానికి వెళ్ళారు కదా, అప్పుడే అది చాలా పెద్ద సమస్య అయింది. ఎప్పుడూ వెళ్ళేవారే. అప్పుడు మా బాబాయ్ మాది అని ఇంకా తంగవేలు వేటాడడానికి వాళ్ళతో పాటు ఇంకా అది మనుషులు కూడా పంపించారు ఏనుగుని వేటాడడానికి. అప్పుడు వీరప్పన్ వాళ్ళ అన్నయ్య మాదయ్యన్ వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వేటకి, వాళ్ళని వదలకూడదనే మా బాబాయిని పోలీస్కి పట్టించాడు. అతనికి పోలీసులతో కొంచెం పరిచయం ఉంది. అప్పుడు ఆ ఏనుగు దంతంతో వాళ్ళు మా బాబాయ్ ఇంటికే వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. అడవిలో ఎక్కువగా వేటాడేది వీరప్పనే కాబట్టి ఎప్పుడూ అతని పలుకుబడే ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, అలాగే వీళ్ళు చెప్పిన రాజు గౌడ అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అందువల్ల ఏం జరిగినా వీళ్ళకి సపోర్ట్ ఎక్కువ. అప్పుడు ఇవ్వడికి పగం వందరుచి ఇంత వీరప్పను ఒడిచిపెట్టిప్పుడు అన్నీ ఒకేసారిగా రాజకీయం కలిసింది, ఏనుగు దంతం కూడా కలిసింది. అవును అంత కచ్చినంతనాలే ఎప్పుడేవో ఇవన్న సుట్టుపుడునో అప్పుడు చొలి అవును గురు వైతెచ్చు అదుకు మినడత ఆయన సుడరత్తు రెడీ పడినాంగ అవును. அவங்களும் வேட்டைக்காரங்களாச்சா, ஒரு 30 பேர் இருப்பாங்க அவங்களுக்கு கேங்கு, நல்ல துப்பாக்கி கூட முடியுங்க தான். நான் எங்கெங்கே போகிறனோ அந்த ஏரியாவெல்லாம் பூரா அவங்க கூடு வச்சுக்கிட்டு என்னத்தை குறுக்கிட்டுனாங்க சொல்கிறதுக்கு. நானும் ரொம்ப நாள் ஒளிஞ்சு பார்த்தேன். அதே டைமில் எங்கள் அம்மாளுக்கு அதாவது கேன்சர் புத்துவியாது வந்துருச்சு. சரி நான் ஒழிச்சுக்கிட்டே இருக்கிறேன், காட்டுக்குள்ளேயே ஒழிச்சுக்கிட்டு இருக்கிறேன். இங்கே வந்து அவங்க சுடுவாங்க என்ன என்ன பண்ணுறது அப்படின்னு சொல்லி நிறைய ஊர் மக்களும் ஒன்று சுடுறதுக்கு ரெடியாக இருக்கிறாங்கப்பா, நீ கொஞ்சம் எச்சரிக்கையாக இருந்துக்கா, ஏமாத்திச்சிக்கு பிறகு சுட்டு போவாங்க அப்படின்னு சொன்னாங்க. எங்களையும் துப்பாக்கி இருக்கும், இருந்தாலும் அவங்க மறைஞ்சிருந்து சுடுவாங்கல்ல அப்படின்ட்டு நான் எச்சரிக்கையாக கொஞ்ச நாள் இருந்தேன். அதுக்கு பயப்படி ஆயன ஃபாரஸ்ட்லோக்கி அண்டே அடவிலோக்கி வெளிப்போயாரண்டி. తిరిగి ఆయన బయటికి రాలేకపోయారు. కారణం ఏంటి అని అడిగారంటే, ఆ ఊర్లో సెంగపాడి అనే ఆ ఊర్లో ఏంటంటే, ఆ ఊళ్ళో ఉన్న ఒక గ్రూపు ఆయనకి సపోర్ట్ అండి, ఒక గ్రూప్ ఏమో వ్యతిరేకం. అందువల్ల ఆయన తిరిగి అక్కడికి వస్తే వ్యతిరేక గ్రూప్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమో అని ఒక భయం. అందువల్ల ఆయన అక్కడ ఫారెస్ట్లోనే ఉండడం వల్ల ఇక ఆయన జీవితం ఆ అడవికే అంకితం అయిపోయిందండి. பாப்பா போய் வந்து எங்கள் தம்பி அதாவது மகனை வீரப்பனை வர சொல்லு, என்னை வந்து பார்க்கட்டும் அப்படின்னு சொல்லி சொல்லிருந்துச்சு. ஆனால் ரொம்ப அன்பாக வளர்த்தான் எங்கள் அம்மா. ஆட அம்மன்ட்டே ஆடிக்கு சச்சந்த பிராணம், ஆடி நான் மீது கூட அந்த லேது. ஆட அம்மன்ட்டே அந்த பிரேம, அலாகே ஈட அம்மக்கு கூட ஈடంటే சானா சானா இஷ்டம். போய் அம்மாவை பார்த்துட்டு நம்ம வர சொல்லிருக்கிறாங்க அப்படின்னு சொல்லிட்டு போனேன். ஒரு 15 பசங்க நம்ம ஆளுங்களை கூட்டிக்கிட்டு நேராக போய் 12 மணி இருக்கும் பகல். போய் பார்த்தா அம்மா என்னை பார்த்துட்டு அழுதுச்சு, ஏமாளுவர் அப்படின்னு சொல்லி கேட்டேன்.
ஒன்றும்லப்பா நான் பிழைக்க மாட்டேன். இன்னும் ஒரு 5-6 நாளைக்கு உள்ள நான் இருக்க முடியாது. அந்த அளவுக்கு எனக்கு உடம்பு தெரியுது. நான் செத்து போயிட்டேன் அப்படின்னா நீ என்ன வந்து பார்க்க வேண்டாம். எப்படி என்ன வந்து பார்க்க வேண்டாம்? அம்மா செத்து போயிட்டா வந்துட போறேன். உங்க சுரத்து ரெடியா இருக்கிறாங்க. அன்னைக்கு எப்படி வருவான்னு தெரியும். ரெடியா இருப்பா சுட்டு போடுவாங்க. நான் சாக வேண்டியவ. நான் பார்க்க வேண்டியதெல்லாம் பார்த்தாச்சு. நான் போறேன். இருக்கிறவங்க எடுத்து என்ன தகனம் பண்ணிட்டோம். ஆனா இன்னி மட்டும் தப்பி பிடிச்சிக்க வந்துட போறேன் அப்படின்னு அம்மா சொல்லிட்டு அழுச்சு. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదనే విషయం నిజమే. ఇతను అంతకుముందే ఏనుగు కేసు విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి వాళ్ళ అమ్మని చూడడానికి వీరప్పన్ వస్తాడని ఆ పోలీసులు ఎదురుచూశారు. జరిగిన నిజం ఇదే కానీ ఎవరో చెప్పడం వల్ల చేసింది కాదు. పోలీసు వాళ్ళు అంతకుముందు నుంచి వీరప్పన్ కోసం వెతుకుతున్నారు. దాన్ని మా బాబాయ్ కూతురు మీద నిందివేశారు. తను చెప్పడం వల్లే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారని. అలాగే ప్రతి విషయం పెద్ద సమస్య అయిపోయింది. అంతేకాకుండా ఊరు ప్రజలందరూ కూడా ఒకటయ్యారు. ఇక్కడ ఒక మాట చెప్పడం, అక్కడ ఒక మాట చెప్పడం, ఊరు ప్రజలు కూడా మాటలు మార్చేవారు. ఆ రోజు ఉన్న ప్రజలే ఈయన్ని రెచ్చగొట్టి, వదిలిపెట్టకు వీరప్ప, నువ్వు వదిలిపెట్టొద్దు, ఎలాగైనా సరే వాళ్ల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య మాదయ్యని చనిపోయాడు కదా, ఆయనే ముఖ్య కారణం అని చెప్తున్నారు. ఆ వీరప్పన్ వాళ్ళ అన్నయ్య మాదయ్యని ఏం చేస్తారంటే రాత్రిపూట తన కాళ్ళకి గోతం కట్టేసుకుని అక్కడ ఉన్న గుంతలో నడుస్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంటి పక్కనే. పొద్దున అందరినీ పిలిచి రాత్రి ఇక్కడ ఎవరో వచ్చి వెళ్లారని చూపించేవాడు కాళ్ళ గుర్తుల్ని. వాళ్ళు రాత్రిపూట మనల్ని చంపడానికి వచ్చారు, దొంగతనంగా వస్తే వాళ్ళని కాల్ చేయవచ్చని, చూడు ఎవరో నడిచినట్టుంది అలానే తీసుకెళ్లి చూపించేవాడు. அதாவது ஒரு டேட்டு சொல்லிட்டு வந்து தம்பி பல நடத்தல் இருக்கிறேன், நீ அங்கே வந்துரு. ஒரு 15 நாள் கழிச்சு ஒரு டேட் சொன்னேன், பல டேட்டுக்கு நீ அங்கே வந்துரு. நான் அவங்க தெரியும் அந்த இடம், நாங்கள் தானே மறைஞ்சிருக்கணும் இல்லை. ஆ சரிட்டு அரிஜன் அங்கே வந்து அப்புறம் வந்து என்னடா அம்மா எப்படா இருக்குது அப்படின்னு. அம்மா செத்து பூச்சின்னா நீ வந்து 5 நாள் ஆச்சு செத்து பூச்சி தகனம் பண்ணியாச்சு அப்படின்னா. ஆள் அம்மா சனிப்போயினப்படு போலீஸ் வாழ்வு காப்பலாக உன்னு ஆடு அலகிப்போயாடு. ஆடவாழ் ஆபேசாரு. வீரப்பண்ணி கால்ச்சனே ஆலோசனை எவருக்கு லேது. வச்சாடே பட்டிச்சு அந்தே. వాళ్ళ అమ్మగారి చావుకు వస్తే పట్టించవచ్చని, అప్పుడు అయితే అరెస్ట్ చేసేవచ్చు, అమ్మగారి కోసం ఖచ్చితంగా వస్తాడని. వస్తే రాని, కానీ మనకేమైనా ఇబ్బంది కలిగిస్తే పట్టిస్తామంతే. அவரு கூட உயிர் தண்ணி கூட ஊத்த முடியாத உதவாத போயிடுச்சு. இவங்களுக்கெல்லாம் நம்ம என்ன பாவம் செஞ்சு, இவங்களால தானே நம்ம ஒழிய வேண்டிய ஒரு கஷ்டமா போயிடுச்சு. ரத்த தாய் இல்லையா, அவர் ரத்த வயிற்றுல 10 மாசம் சுமந்து நம்மள பெத்தெடுத்து ஈக்கடிக்காத எலும்பு குடிக்காத வளர்த்தி கடைசி காலத்துல பார்க்க முடியலையே. இவங்களை இவங்களை சுடணும்னா அப்பதான் எனக்கு வெளி வந்து, அப்பதான் நான் கொலை செய்யறதுக்கு போனேன்.